వెట్రివేల్ మురుగనక్ అరోహర. ఇవాళ అన్నంలోకి ఒక చక్కని ఆదరవ తయారు చేసి చూపిస్తున్నానండి. ఏమిటంటేను టమాటా ఊరగాయ. అప్పటికప్పుడు ఎండలో పెట్టుకోకుండా అప్పటికప్పుడు మనం తయారు చేసుకునేటటువంటి టమాటా ఊరగాయ. గతంలో నేను నిలవ పచ్చడి చెప్పాను, ఏటిగాడాది నిలబడిపోయేటటువంటి ఊరగాయ, అది ఎండలో పెట్టుకుంటాం. ఇది ఎండలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు. చేసుకోవడం సులభమే, అన్ని ఇంట్లోనే ద్రవ్యాలు చెప్తున్నాక. రుచి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అయితే ఇది తయారు చేసుకోవడానికి మనం టమాటా పళ్ళని మనం ఎంపిక చేసుకోవడంలో ఉంది అసలు విషయం అంతా. చూడండి, టమాటా పండు బాగా పండిపోయి ఉండాలి, కాయ గట్టిగా ఉండాలి. చూడండి ఇదిగో పండు చూసారా, ఎంత చక్కగా ముగ్గుపోయి ఎంత ఎర్రగా ఉందో చూసారా. ఇలా పండు బాటమ ఉండాలి, అలాగే పండు గట్టిగా ఉండాలన్నమాట. చూస్తున్నారా, అది ఈ విధంగా ఉందనుకో ఊరగాయ నిలబడుతుంది. ఏమిటి అయితే, నేను ఒక 2 కేజీల టమాటా పళ్ళు తీసుకున్నానండి. ఈ 2 కేజీల టమాటా పళ్ళతో మీకు నేను ఈ ఊరగాయ పెట్టి చూపిస్తాను. ఇది ఎలా తయారు చేస్తారు, దీనికి ఏమేమిటి కావాలనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు సవివరంగా చెప్పి ఈ ఊరగాయ తయారు చేసి చూపిస్తాను. రండి. ఈ టమాటా పళ్ళను శుభ్రంగా కడిగేసుకున్నానండి. అయితే ఏంటంటే, ఈ కాయకి ఎక్కడ కూడా కన్నాలు ఉండకూడదండి. కన్నాలు ఉన్నట్టయితే నీళ్లు వెళ్ళిపోయి కాయ పాడైపోతుంది, ఊరగాయ చెదిరిపోతుంది అనమాట. ఏమిటి అయితే ఏంటంటే, ఎక్కడ టమాటా పండు ఎక్కడ చెదిరిపోలేదు కాబట్టి వీటిని శుభ్రంగా మంచినీటితో కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి ఏం చేశానంటే, తడి పొడి గుడ్డతోని ఈ విధంగా ఈ పళ్ళన్నీ తుడిచేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ విధంగా తుడిచిపెట్టుకున్నవే మీకు మరొక్కసారి చూపిస్తున్నానండి. ఈ విధంగా టమాటా పళ్ళు శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత విశాలమైనటువంటి పళ్ళల్లో పోసుకుని గాలికి ఒక గంట సేపు ఆరబెట్టేయండి. ఎక్కడా చమాయింపు ఉండకూడదు, తడి ఉండకూడదు పండుకి. లేదనుకో మీరు ఊరగాయ పెట్టుకునే సమయానికి కాస్త చిరు ఎండ ఏమైనా తగులుతుంది అనుకోండి, ఈ పళ్ళని తీసుకెళ్లి ఒక ఎండలో ఒక గంట సేపు అట్టే పెట్టేసేయండి పళ్ళని. ఆ తర్వాత ముక్కలు కోసుకోవచ్చు. ఈ పళ్ళు శుభ్రంగా ఆరిపోయింది. ఇప్పుడు మనం వీటిని ముక్కలుగా కోసుకుందాం. ఒక పండుని 4 ముక్కలు చేసుకోండి. ఈ చివరి ఉండేటటువంటి ముచ్చుకలు తీసేసుకోండి. చూస్తున్నారా, ఈ విధంగా ఒక పండుని 4 ముక్కలుగా చేసుకోండి. ఒకవేళ పెద్దదైతే కనుక 6 8 చేసుకోవచ్చు. నేను ఈ విధంగా 4 ముక్కలుగా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ముక్కలు కోసి చూపిస్తానండి. టమాటా పళ్ళని ఈ విధంగా ముక్కలుగా కోసుకుని అట్టే పెట్టేసుకున్నానండి. అలాగే వీటికి ఉండేటటువంటి ముచ్చుకలన్నీ కూడా వేరుపాటు చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ కుంపడ మీద ఈ మూకుడు పెట్టుకుని, ఇప్పుడు ప్రధానంగా ఈ ఊరగాయకి కావాల్సినది ఆవపిండి మెంతిపిండి. ఈ చిన్న చిప్పగరిట్లుంది చూసారా, ఇది 2 చెంచాలు పెట్టు. దీంతో నేను 2 చిన్న చిప్పగరిట్లు ఆవాలు వేసుకుంటున్నాను. ఎక్కడ నూనె వేయకుండా ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే దాంతోపాటు ఇదే చిన్న చిప్పగరిటితో ఒక చిన్న చిప్పగరిటెడు మెంతులు వేసుకుంటున్నాను. అంటే చెంచాల లెక్కలో ఇది 2 చెంచాల లెక్క. ఇప్పుడు ఈ రెంటినీ కూడా దోరగా వేయించుకోవాలి. ఎక్కడా మాడిపోకుండా చెయ్య వదలకుండా గరిటి తిప్పుతూ దోరగా వేయించుకోవాలి. ఈ వేపులోనే ఉంది అసలు కిటిక అంటాను. మెంతులు ఆవాలు సరిగ్గా వేయించుకున్నామనుకోండి దోరగా ఊరగాయ బాగుంటుంది. ఏమాత్రమైనా మాడు వచ్చిందనుకోండి ఊరగాయ నల్లగా అయిపోతుంది, ఊరగాయ చేదు కూడా వచ్చేస్తుంది. కాబట్టి దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. నూనె వేసే పని లేదు ఇది వేయించేటప్పుడు. ఇటువంటి ఆవాలు మెంతులు చక్కగా వేగాయి. ఇంకా ఈ పాత్ర దించేస్తున్నానండి. వీటిని వెంటనే ఏం చేయాలంటే మనం ఏదైనా పాత్రలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ కుంపట మీద ఇదే పాత్ర పెట్టుకుని, ఇప్పుడు ఈ ఊరగాయకి ప్రధానంగా కావాల్సినది వేరుశనగ నూనె అండి. వేరుశనగ నూనె కానీ లేదా తెల్లను పప్పు కానీ కనుక ఈ ఊరగాయకి వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. నేను వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి. ఈ ఊరగాయకి మొత్తం మీద 200 గ్రాముల వరకు కూడా నూనె పడుతుంది. ముందుగా ఇంగు నూనె కాచిపోసుకోవాలి కాబట్టి నేను 150 గ్రాముల నూనె ఇందులో వేసుకుంటున్నాను. అవకాశం ఉన్నంత వరకు కూడా వేరుశనగ నూనె కానీ లేదా తెల్లను పప్పు నూనె కానీ వేసుకోండి, రుచికరంగా ఉంటుంది ఊరగాయ. ఇప్పుడు ఈ ఊరగాయకి ఇంగు నూనె చాలా మంచి రుచి అండి. నేను ఈ మాత్రం ముద్ద ఇంగువ వేసుకుంటున్నాను. మీరు పొడి ఇంగువ వేసుకుంటానంటే కనుక 2 చెంచాల పొడి ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే ఈ ఊరగాయ ఇంక పెట్టింది పేరు అదిరిపోతుంది అనమాట. నేను ఈ మాత్రం ఇంగువని ఈ నూనెలో వేసి పొంగిస్తున్నాను. చూసారా నూనె పొంగుతోంది. ఇప్పుడు మనం ఇందులోకి పోపు వేసుకోవాలి. పోపు అంటే ఏమీ లేదు, ఒక్క ఆవాలు మాత్రమే. 2 చెంచాలు అంటే ఒక చిన్న చిప్పగరిటెడు ఆవాలు ఇందులో వేస్తున్నాను పోపు కోసం. ఇప్పుడు జాయిగాయ గరిటెతో కలుపుకోవాలి. చూసారు ఇంగు చక్కగా పొంగుతోంది. ఈ ఇంగు నూనె మంచి రుచి అండి. ఇంగు పొంగిందండి, తీసేస్తున్నాను. చూస్తున్నారా చక్కగా ఈ విధంగా బంగారు రంగులో ఇంగు పొంగాలి. ఇప్పుడు ఇదే నూనెలో కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఈ మాత్రం ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను.
ఎండు మిరపకాయలకు లెక్క పక్క ఏం లేదు, మీకు కావాల్సింది వేసుకోవచ్చు, లేదా వద్దనుకుంటే విరమించుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేగేయండి, నూనె కాగింది చాలు. ఇంక ఈ పాత్ర పక్కన పెట్టేసుకుని ఈ నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే వేయించుకుని పెట్టుకున్న ఆవాలు మెంతులు ఇంగువ కూడా పూర్తిగా చల్లారిపోవాలి. ఈ నూనె కూడా పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు ఈ కుంపటి మీద మరొక పాత్ర పెట్టుకుంటున్నానండి. మృగారోహరప్ప, ఇందాక ఇంగు పొంగించేటప్పుడు 150 గ్రాములు వేరుశనగ నూనె వేశాను కదా, ఇప్పుడు ఇదే పాత్రలో 50 గ్రాములు వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పాత్రలో మనం తరిగి సిద్ధంగా ఉంచుకుని టమాటా ముక్కలు ఇందులో వేసేసేయాలి. మొత్తం అన్నీ వేసేసుకోవాలండి. వేసేసాక ఇవన్నీ కూడా ఒకసారి తిరగ కలిపేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాల్లో చింతపండు వేసుకోవాలండి. కేజీకి 75 గ్రాములు చింతపండు చాలండి, ఎందుకంటే ఇవి పళ్ళు కదా, పులుపు ఉంటుంది కాబట్టి 75 గ్రాములు చింతపండు సరిపోతుందండి. 100 గ్రాములు వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం పులుపు ఎక్కువ అవుతుందేమో నా అనుమానం నాకు. నేను ఎప్పుడు 75 గ్రాములు వేసుకుంటాను 100 గ్రాములకి. మీరు 75 నుంచి 100 గ్రాముల వరకు మీరు తినగలిగే పులుపును బట్టి వేసుకోవచ్చు. నేను ఈ 75 గ్రాములు అంటే 2 75లు తీసుకున్నాను, 150 గ్రాములు అనమాట. కేజీకి 75, నేను 2 కేజీలు వేసాను కదా, 2 75 గ్రాములు అంటే 150 గ్రాములు చింతపండుని ఈ విధంగా వేసేసుకోవాలి. చింతపండు పిక్కలైనది అయి ఉండాలి. ఇవన్నీ ఈ విధంగా విడదీసేసి వేసుకుంటానండి. ఇప్పుడు ఇదంతా తెరక కలిపేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో ఒక చిన్న చెప్పగరిటెడు పసుపు వేస్తున్నానండి. 150 గ్రాములు చింతపండు వేసాం కదా, ఉప్పు మాత్రం 100 గ్రాములు వేసుకోండి. ఎప్పుడైనా సరే ఉప్పు కాస్త చూపు వాసి తక్కువ వేసుకోండి, ఎక్కువైతే తీసుకోగలం తక్కువైతే కలుపుకోగలం. నేను ముందుగా 100 గ్రాములు ఉప్పు వేసి కలుపుతున్నాను. ఒక్కసారి ఉప్పు వేశాక ఇదంతా కూడా తెరక కలిపేసి ఈ టమాటాలని పూర్తిగా మగ్గనివ్వాలండి. పొయ్యి నిదానంగా పెట్టుకోండి, టమాటాలు చక్కగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఏంటంటేను ఎక్కడా అడుగంటిపోకుండా ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఈ టమాటా పళ్ళు మొత్తం అన్నీ కూడా మగ్గనివ్వాలి. ఇక్కడ ముక్కలు మగ్గేలోగా ఇలాగ ఏం చేస్తారంటే ఆవాలు మెంతులు ఇంగువ పూర్తిగా చల్లారిపోయండి. వీటిని మనం ఒక పొడి మిక్సీ తీసుకుని మెత్తగా నూరుకు తెచ్చుకోవాలండి. ఎక్కడా మాత్రం మిక్సీ తడి ఉండకూడదు. ఇటువంటి ఈ విధంగా మెత్తగా గుండె అడుగు తెచ్చుకున్నానండి. ఇప్పుడు వీటి మీద ఎక్కడ సువాసన పోకుండా వెంటనే మనం మూత ఎట్టేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మగ్గించేటప్పుడు పైన ఏ విధమైన మూత పెట్టకండి. మూత పెట్టకుండానే ఈ టమాటా ముక్కలన్నీ కూడా చక్కగా ఈ విధంగా మగ్గించుకోండి. మూత పెడితే ఏమవుతుందంటేను ఆవిరి నీళ్లు పడి ఊరగాయ చెదిరిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం మూత పెట్టకుండా ఈ ముక్కలన్నీ మగ్గించుకోండి. ఏమంటే అర్థమైన విషయం అదనమాట. ఇదిగోండి చూస్తున్నారా ఎంత చక్కగా కొత్త కొత్త ఉడుకుతుందో. ఈ విధంగా బాగా ఉడకాలండి. ఉడికించే విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడకూడదండి. బాగా ఉడకనివ్వాలి, ఎక్కడ చమాయింపు ఉండకూడదు. అలాగే నీళ్ల నీళ్ళల్లో మాత్రం ఉండకూడదు, చక్కగా మగ్గనివ్వాలి. ఇందాక 100 గ్రాములు ఉప్పు వేసాను కదండి, ఇంకొక 25 గ్రాములు ఉప్పు వేసుకుంటున్నాను, కొంచెం తక్కువైంది. తిరగ కలిపేసుకుందాం. టమాటా ముక్కలు ఉడుకు దగ్గరకు వచ్చేసిందండి. ఉడుకు దగ్గరకు వచ్చేసిన తర్వాత చివరిలో మరికొంచెం వేరుశనగ నూనె వేసుకుని ఈ టమాటా ముక్కల్ని ఎక్కడా చమాయింపు తెలియనివ్వకుండా ఎక్కడా రానివ్వకుండా ఈ నూనెలో ఈ టమాటా ముక్కలు మగ్గనివ్వాలండి. ఇలా చివరిలో నూనె వేసి టమాటా ముక్కలు మగ్గించుకోవడం వల్ల టమాటా రసంలో ఉండేటటువంటి నీటితనం పోతుందండి, ఎక్కడ చమాయింపు లేకుండా ఉంటుంది. టమాటా ఊటలో ఎక్కడ పచ్చితనం ఉండదు. అమ్మో ఈ ఊరగాయకి ఇంత నూనె అని మాత్రం అనకండి. ఊరగాయకు నూనె లేకపోతే ఏం బాగుంటుందండి, ఎండిపోయినట్టుగాను. ఈ ఊరగాయకు నూనె ఉంటేనే నిండు, ఏ ఊరగాయకైనా అంతే. మీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, అన్యదా భావించకండి. ఈ ఊరగాయ తయారు చేసుకునేటప్పుడు పొయ్యి చాలా నిదానంగా ఉండాలి. చూసారు ఎంత నిదానంగా ఉందో, అంత నిదానంగా ఉండాలి. అంత నిదానంగా చేసుకోవాలి తప్ప పెద్ద మంట మీద గబగబగబగబ చేసేసుకోకూడదు. అళ్ళే అళ్ళే కళ్ళే కళ్ళేలాగా ఏదైనా ప్రశాంతంగా ఒబ్బిడిగా నెమ్మదిగా తమాయించుకుంటూ చేయాలి. ఏమిటి అది, అలా చేసుకున్నట్టయితే ఏ వంట అయినా చక్కగా నిలబడుతుంది, ఏ పాకమైనా చక్కగా కుదురుతుంది. మరి ఊరగాయ నిలబడాలంటే ఇంత నెమ్మది అవసరమే, ఇంత ఓర్పు అవసరమే. ఏమిటి ఈ టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోయండి. చూస్తున్నారా నూనె పైకి కక్కేసింది, టమాటా ముక్కలు కూడా చక్కగా ముద్దగా ఉన్నాయి. అది
టమాటా ఓటలోని ఎక్కడ పలచతనం మాత్రం ఉండకూడదండి. ఆ పలచదనం అంతా కూడా ఈ టమాటా ముక్కలతో సహా కుత 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 ఉడికిపోయిన తర్వాత టమాటా ముక్కలు ఓట కూడా ఈ విధంగా ముద్ద కట్టేయాలి. చూడండి, ఇదిగో ఎక్కడ టమాటా ఓటలోని పలచదనం కనిపించటం లేదు, టమాటాలు ఉడికి ముద్దతనమే కనిపిస్తోంది. ఇలా పూర్తిగా ముద్ద కట్టేసిన తర్వాత నూనె పైకి కక్కేస్తుంది కదా, అప్పుడు ఈ పాత్ర ఇంక దించేసుకోవాలి. చూడండి, ఇదిగో ఎక్కడ టమాటాలోని ఓటలోని పలచతనం కనిపించట్లా, టమాటా ఓట కలిపి బాగా మెత్తతనమే ముద్దతనమే కనిపిస్తోంది. ఇంక ఇప్పుడు ఈ పాత్ర దించేసుకుందామండి. అలాగే ముద్ద కూడా ఎక్కడ ఎండిపోయినట్టు ఉండకూడదు, ఇలా గరిటి జారుగానే ఉండాలి. అంతే తప్ప మూకుడు గంటుకుపోయి ఇలా 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 గీకేటట్టుగా మాత్రం ఉండకూడదు. ఈ విధంగా ఉంటే చాలు, ఇంక ఈ పాత్ర దించేసుకుందామండి. ఇప్పుడు ఈ ముద్దని గాలికి ఆరబెట్టేసేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మనకు పని. ఈ టమాటా ముక్కలు పూర్తిగా చల్లారిపోయండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక పొడి మిక్సీ తీసుకోవాలి. ఎక్కడ తడి ఉండకూడదు, పొడి మిక్సీలో కొంత ముద్ద వేసుకుని ఈ ముద్దని మనం ఒక 80% ఆడుకోవాలి. మరి పూర్తిగా 100% మెత్తగా రుబ్బకూడదు, మరీ లేహ్యమైనా బాగోదు, అలానే ముక్కల ముక్కలుగా ఉన్నా బాగోదు. కనుక ఒక 80% దీన్ని ముద్దాడుకు పట్టుకొద్దామండి. ఇదిగోండి ఈ విధంగా టమాటా ముద్ద ఆడుకున్నానండి, 80% రుబ్బుకున్నాను. కొంచెం కొంచెం అక్కడక్కడ ముక్కలు కనిపిస్తున్నాయి, మరీ లేహ్యం అయిపోలేదు. ఈ విధంగా ఆడుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముద్దలో మనం ముందుగా వేయించుకుని కొట్టుకున్న ఆవాలు, మెంతులు, ఇంగువ గుండ ఉంది కదండి, ఆ గుండ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా కలిపేసుకుందామండి. ఇప్పుడు చెయ్యి అక్కడ తడి లేకుండా చూసుకుని ఈ చేతితో ఈ ఊరగాయని కలుపుకోవాలి. గరిటితో సగం సగంగా కలుస్తుంది, కలిసి కలవకుండా ఉంటుంది కాబట్టి చేతితో ఊరగాయ కలుపుకోవాలి. చెయ్యి మాత్రం ఎక్కడ తడి ఉండకూడదు. ఇప్పుడు ఇందులో 150 గ్రాములు ఊరగాయ కారాన్ని కలుపుకోవాలండి. 150 గ్రాములు పడుతుంది, కావాలంటే తర్వాత చూసుకుందల్లి. ఏమిటి ఈ 150 గ్రాములు ఖచ్చితంగా ఇందులో పట్టేస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం రుచి చూసుకోండి. నేను వేసినవన్నీ సరిపోయాయి. మీరు కలుపుకునేటప్పుడు ఏదైనా తక్కువైంది అనుకుంటే కనుక ఉప్పు కారం కలుపుకోవచ్చు. ఇప్పుడు చివరిలో మనం ఈ ఇంగు నూనె కాచి పోసుకోవాలండి. ఎండుమిరపకాయలు, ఆవాలు, పోపు వేయించుకున్నాం కదా, ఈ నూనె పూర్తిగా చల్లారైన తర్వాత మాత్రమే మనం ఈ ఊరగాయలు కలుపుకోవాలి. ఏమాత్రం నూనె వేడిగా ఉండగా కలిపేసినా ఈ ఊరగాయ అంతా కూడా బురుగు వచ్చేసి నురగ కక్కేసి ఊరగాయ పాడైపోతుంది. ఇప్పుడు ఈ నూనె పూర్తిగా చల్లారిందండి. చల్లారిన తర్వాతనే ఈ నూనెను ఈ ఊరగాయలు కలుపుతున్నాను. నూనె ఉండాలండి, ఊరగాయకి నూనె ఉండాలి. నూనె ఉంటే నిగారింపు, నూనె లేకపోతే యావగింపును. అమ్మో ఇంత నూనె అని మాత్రం అనకండి. నూనె లేకపోతే ఏంటంటామండి, ఊరగాయ ఎండిపోయి ఏమంటారు, అదన్నమాట విషయం. కాబట్టి ఈ విధంగా నూనె వడుతూ ఉంటే ఊరగాయ తినముచ్చటగా ఉంటుంది, అదే విషయం. అంతే సరిపోయింది. ఇదంతా కలిపేసిన తర్వాత మనం పాత్రలోకి ఎత్తేసుకోవడమే తొరవై. ఇదండి చూసారా, ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాం. ఈ విధంగా ఉండాలి, విస్తరలో వేసామంటే అలా కుదిమట్టంగా ఆ ఊరగాయ ఉండాలి. బాగుందండి. ఇదండి చూసారు కదా, ఇవాళ మనం తయారు చేసుకున్న టమాటా ఊరగాయ. ఎండలో పెట్టకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునేటటువంటి చక్కని టమాటా ఊరగాయ. ఇదే ఊరగాయ ఇదే విధానంతో కనుక తయారు చేసుకుంటే, ఎక్కడా తడి చేతులు తడి గరిటలు కనుక పెట్టకుండా ఈ ఊరగాయను కాపాడుకుంటానంటే 3 నెలల పాటు చెదిరిపోకుండా ఈ ఊరగాయ నిలబడుతుందండి. అందాక మీకు చూపించడం కోసం ఈ ఊరగాయని ఈ పాత్రలో వేసి చూపిస్తున్నానండి. తర్వాత నేను వేరే గట్టి మూత ఉన్న సీసాలోకి తర్జుమా చేసేసుకుంటానండి.
ఇప్పుడు ఈ విధంగా ఈ ఊరగాయ కలిపేసిన తర్వాత బయట ఒక గంట సేపు వదిలేసేయండి. ఒక గంట పోయిన తర్వాత ఒక్కసారి ఊరగాయ తిరగ కలిపేసుకుని మీకు కావాల్సినది ఒక పాత్రలోకి తీసుకుని మిగతాది డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకోండి. ఇది మూడో రోజున తిరగ కలుపుకుందరు కానీ మిగతాది. ఇప్పుడు మీరు ఏదో కాస్త కానీ ఇంత ముద్ద పక్కన పెట్టుకున్నారు కదా, దాన్ని బిస్తర్లో వేసుకుని భోజనం చేయండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా కాస్త ఉప్పులు కారాలు తక్కువైందనుకోండి, ఈ పెద్ద మొత్తంలో మాత్రం అది కలిపేయకండి. ఎందుకంటేనో మొదటి రోజునే ఉప్పులు కారాలు మనం అంచనా వేయలేం, తక్కువైతే ఉండొచ్చు, అది వేరే విషయం. అయితే మూడో రోజున అసలు విషయం బయటకు వస్తుంది అనమాట. అప్పుడు ఏమైనా తక్కువలు ఎక్కువ ఉంటే అప్పుడు సవరించుకోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ఈ మొదటి రోజునే చూసేసి ఉప్పులు కారాలు మాత్రం సవరించుకోకండి. సరేనా? చూస్తారు కదా, ఎవరికి చెప్పకపోతే ఇది మనం అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఊరగాయని మాత్రం ఎవరు అనుకోరు, ఎండలో పెట్టినటువంటి పెద్ద ఊరగాయనే అనుకుంటారు. ఎందుకంటే మనం అంత గట్టిగాను అంత పగడ్బందీగానే చేసుకున్నాం కదా, మరి అది చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది ఈ ఊరగాయ అండి మనం వేడివేడి అన్నంలోకి, చెద్దన్నంలోకి, చపాతీలు, పూరీలు, పులకాలు, ఇడ్లీలు, గారెలు, దోశలు, ఊతప్పాలు, మినపరొట్లు, గిన్నె రొట్లు, ఉప్పుడు పిండిలోకి, రాగి సంకటల్లోకి కూడా చాలా 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 బ్రహ్మాండంగా ఉంటుందండి, అంత రుచికరంగా ఉంటుంది. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ టమాటా ఊరగాయను తయారు చేసుకుని మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి, నేను చాలా చాలా ఆనందిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి అప్పటికప్పుడు తయారు చేసుకునేటటువంటి టమాటా ఊరగాయ యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.